విశాఖలో భారీగా డబ్బులు పట్టబడుతున్నాయి. కారులో తరలిస్తున్న కోటిన్నర నగదును ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. నగదు తరలిస్తున్నట్టుగా ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ కు సమాచారం వచ్చింది. దీంతో బీచ్కు సమీపంలోని గలపాండు రంగాపురంలో కారును పట్టుకున్నారు. నిందితుల కారును వదిలేసి పారిపోయారు. కారులో ఉన్న కోటిన్నర నగదును అధికారులు సీజ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, పోలింగ్ సమీపిస్తున్న వేళ ఓటర్లు ప్రలోభాలు పెట్టేందుకు నాయకులు తెరలేపారు. ముఖ్యంగా ఆర్కే బీచ్ పాండురంగపురంలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో కోటిన్నర నగదు గుర్తింపు పొందింది. సీ విజిల్ ఫిర్యాదు ద్వారా అక్కడ డబ్బులు పంచుతున్నట్లు ఫిర్యాదు రావడంతో వాళ్ళంతా కూడా ఎన్నికల అధికారులు అక్కడికి వెళ్ళంగా తనిఖీలు చేపట్టంగానే ఒక కారులో, హోండా సిటీకి సంబంధించిన కారులో 1,54,28,000 రూపాయలు నగదును అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు ఉండగానే నిందితులు పారడం పట్ల పోలీసుల మీద కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద పట్టుకున్న నగదును సైతం కూడా త్రీటౌన్ పోలీసులకు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అప్పగించారు. నగదు ఎవరిదన్న కోణంలో త్రీటౌన్ పోలీసులు సైతం కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ పోలింగ్ సమీపిస్తున్న వేళ ఆయా నియోజకవర్గాల్లో నేతలు తమ బలబలాలు నిరూపించుకునేందుకు ఓటర్లకు ప్రలోభ పెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కీలకంగా మారిన నియోజకవర్గాల్లో తమ యొక్క సత్తాను చాటేందుకు వాళ్ళు యొక్క పరువుగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలనే ఒక విధానంలో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా నగదును పంచేందుకు అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో సైతం కూడా అనేక చోట్ల కూడా ఈ తనిఖీలు అనేవి చేపట్టడం జరిగింది. అయితే ఇటు రెండు అధికార ప్రధాన పరిపక్షాల ఈ నగదు పంపిణీ మీద అధికారులు అయితే దృష్టి పెట్టడం జరిగింది. ఎవరికి ఎవరైనా కానీ ఎక్కడ నగదు పంపిణీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా టీవీజల్ యాప్ల ద్వారా వాళ్ళకి ఫిర్యాదు అందిన వెంటనే స్క్వాడ్ అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఎవరైనా నగదు పంపిణీ చేస్తూ ఉండడంతో వారిని పట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక అక్కడ కారులో నగదు తరలిస్తూ ఉండడం ఆయా ప్రాంతాల్లో పంపిణీకి సిద్ధంగా ఉంచారని చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అలాగే ఇటు ఏదైతే ఎన్నికల అధికారులు సైతం కూడా ఈ నగదును పట్టుకోవడం జరిగింది. అయితే ఈ నగదు ఎవరిదన్న కోణంలో అయితే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సీసీ ఫుటేజ్ ద్వారా కారు నెంబర్ను గుర్తించారు. ఆ కారు ఎవరిది, ఆ ఓనర్ ఎవరు అనే దాని మీద కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ వారిని పిలిపించి విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో కారుకు సంబంధించిన ఓనర్ సైతం కూడా అది వేరే వ్యక్తులు అడగడం ద్వారా నేను ఇచ్చాను అనేది చెప్పే అవకాశం కూడా ఉంది కాబట్టి లోతుగా అంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకువచ్చారు, ఏ అవసరాల కోసం తీసుకొని రావడం జరిగింది, దీనికి సంబంధించిన బిల్స్ ఏమైనా ఉన్నాయా లేవా, అసలు ఈ ఓటర్ల కోసం పంచడానికి తీసుకొచ్చారని దాన్ని అన్ని కోణాల్లో కూడా ఇటు పోలీసులు అలాగే ఎన్నికల అధికారులు సైతం కూడా విచారణ చేపడుతూ ఉన్నారు.